అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా మెడికల్ ఆడియోలజిస్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పథాలజిస్ట్ మరియు నీరో రిహాబీ స్పెషలిస్ట్ ఈరోజు మీ అందరికీ చెవి ఎన్ని రకాలుగా వినబడకపోవడానికి కారణాలు ఉంటాయి తర్వాత చెవి వినబడకపోవడానికి కారణాలే కాకుండా ఒకవేళ కొద్దిగా చెవి వినబడుతుంది ఇంకా కొద్దిగా వినబడట్లేదంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చా లేదు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలా అనే సందేహం తొలగించడానికి ఈ కార్యక్రమంలో నేను మాట్లాడడం అవుతుంది మొట్టమొదటిగా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రకాలుగా చెవి సమస్యలు ఉంటాయి అంటే రెండు మూడు రకాలుగా మేము చెవి సమస్యల్ని డివైడ్ చేస్తాము ఒకటేంటంటే కండక్టివ్ హియరింగ్ లాస్ అని అంటాము అది వెలుపల చెవికి మధ్య చెవికి సంబంధంగా సంబంధం ఉంటుంది అంటే వెలుపల చెవిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మధ్య చెవిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కండక్టివ్ లాస్గా మేము పరిగణిస్తూ ఉంటాము అలా కాకుండా ఇన్నర్ లోపల్ చెవి అంటే బాహ్య చెవి అయిపోయింది మధ్య చెవి అయిపోయింది అవుటర్ ఇయర్ మిడిల్ ఇయర్ అలాగే కాకుండా ఇన్నర్ ఇయర్ ఇన్నర్ ఇయర్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మేము సెన్సరీ నీరల్ హీరింగ్ లాస్గా పరిగణిస్తూ ఉంటాము అలా కాకుండా ఇన్నర్ ఇయరు మిడిల్ ఇయరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోండి మిక్స్డ్ హీరింగ్ లాస్ అని అంటూ ఉంటాము సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని చెవి సమస్యలకి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని చెవి సమస్యలకి సర్జరీ ఉంటుంది మరికొన్ని చెవి సమస్యలకి ఓన్లీ హీరింగ్ ఎయిడ్ మాత్రమే ప్రత్యామ్నాయం హీరింగ్ ఎయిడ్తో మాత్రమే వాళ్ళు మిగతా జీవితం గడపాల్సి ఉంటుంది హీరింగ్ ఎయిడ్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళకి వినబడ్డం అనేది తగ్గుతా తగ్గుతా వాళ్ళ సోషల్ లైఫ్ అనేది కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అదే కాకుండా కొంతమందికి ఏంటంటే హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం అనేది ఒక నామోషిగా ఉంటుంది అంటే హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ చెవిటి వాళ్ళుగా మమ్మల్ని గుర్తిస్తారు అదొక సోషల్ స్టిగ్మాగా భావిస్తుంటారు చాలా పెద్ద పొరపాటు ఎప్పుడైతే మనకి చెవి వినబడట్లేదో ఖచ్చితంగా మీరు మెడికల్ ఆడియో సంప్రదించాల్సిన అవసరం ఉంది లేదు అంటే దగ్గరలో ఉండే ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది ఎప్పుడైతే చెవి పరీక్షించి వాళ్ళ చెవిలో ఏమైనా వ్యాక్స్ ఉందా లేకపోతే ఎక్కడైనా చీము లాంటిది ఏమైనా ఉందా దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనేది తెలుసుకున్నాక తర్వాత తద్వారా పరీక్షలు జరపాల్సి ఉంటుంది చెవి పరీక్షలు జరిపాక ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎటువంటి ప్రాబ్లం ఉంది ఆ డయాగ్నోసిస్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది అందుకు మీరు ఎప్పుడు కూడా హీరింగ్ ఎయిడే ప్రత్యామ్నాయం అయ్యిందనుకోండి ఇప్పుడు హీరింగ్ ఎయిడ్లో ఎన్నో మోడల్స్ వచ్చాయి ఒకప్పుడు పూర్వంలో మనం చూసుకుంటే ఒక డబ్బా లాగా ఉండేటిది అంటే పాకెట్ మోడల్ అనేది ఉండేటిది దానికి పెద్ద వైర్ వచ్చేటిది అందరికీ అది కనిపించేటిది ఇప్పుడు చూసుకుంటే హీరింగ్ ఎయిడ్స్లోనే ఎన్నో అత్యాధునికమైనవి మనకు వచ్చి ఉన్నాయి ఎన్నో రకాల మోడల్స్ వచ్చిన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఆ మోడల్స్లో బిహైండ్ ద ఇయర్ బిహైండ్ ద ఇయర్ హియరింగ్ ఎయిడ్ అంటాము అంటే చెవి వెనకాలకి వెళ్తుంది అది కాకుండా రిసీవర్ ఇందా కెనాల్ వచ్చింది చాలా చిన్నదిగా ఉంటుంది అది లోపలికి చక్కగా లైట్ వెయిట్తో కూడా ఉంటుంది అదే కాకుండా ద ఇయరు ఇందా కెనాలు కంప్లీట్లీ ఇందా కెనాలు ఇన్విజిబుల్లీ ఇందా కెనాల్ అత్యంత చిన్నది ఐఐసి అంటాము ఇన్విజిబుల్లీ ఇందా కెనాల్ అనే హీరింగ్ ఎయిడ్ కూడా ఉంది అందుకు హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల మాకు సొసైటీ దూరం పెడుతుంది మాకు చెవిటి వాళ్ళగా భావిస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు మనం సరిగ్గా వినలేకపోతేనే చెవిటి వాళ్ళుగా భావిస్తాము ఎప్పుడైతే మీరు హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటున్నారో మీకు పోయిన ఎంతైతే చెవుడు ఆల్రెడీ ఉందో ఆ చెవుడికి సంబంధించి మీరు హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి మాటలు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారు రెండోది మీరు కూడా పదే పదే అడగాల్సిన అవసరం కూడా లేదు దాని ద్వారా మీ మెమరీ కూడా పెద్దగా లాస్ ఉండకుండా ఉంటుంది ఎప్పుడైతే మనము అక్షరాలు అంటే ఎంతైతే మనం వినాలో ఆ వినే కెపాసిటీ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో ఆ వినే కెపాసిటీని మనం పూర్తి కావట్లేదో ఆ రకంగా మనకు కొంత మెమరీ లాస్ కూడా జరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది ఆ తర్వాత మన సోషల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మనం సైకలాజికల్గా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకు ఎప్పుడు కూడా ఎటువంటి చెవి సమస్య ఉన్నా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా చెవులో ఈ మధ్యకాలంలో బయట శబ్ద కాలుష్యం పెరగడం వల్ల చాలామందికి టినైటస్ అంటాం అంటే హోరుమని రింగింగ్ సెన్సేషన్ ఇన్ ద ఇయర్ హోరుమని శబ్దం రావడం మొదట్లో పెద్దగా పట్టించుకోరు కానీ ఆ హోరం అనే శబ్దం ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే అంత తొందరగా సమస్య పోతుంది అలా కాకుండా జాప్యం చేయడం వల్ల వాళ్ళకేంటంటే ఆ శబ్దం రోజు రోజుకి మితిమీరిపోయి లాస్ట్కి నిద్రను కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది సో అందుకు చెవి ఎంత చెవి ప్రాబ్లం కదా కొద్దిగా వినబడట్లేదు కదా అని అశ్రద్ధ చేయడం వల్ల కొంతమందికి అనతి కాలంలోనే కొద్ది కాలంలోనే చాలా వరకు చెవుడు వచ్చే ప్రమాదం కూడా మేము గమనించున్నాం అంటే ఒక మూడు నెలలో చూసిన చెవుడు మూడు నెలల్లో తక్కువ ఉంది కదా మెల్లగా డాక్టర్ని సంప్రదిద్దాం ప్రాబ్లం కొద్ది పెద్దగా ఉని ఇప్పుడైతే ప్రాబ్లం పెద్దగా లేదు అని ఎవరైతే అశ్రద్ధ చేస్తున్నారో ఒక ఏడాది తర్వాత వచ్చినప్పటికీ ఆ ముప్పై శాతం హీరింగ్ లాస్ కాస్త యాభై నుంచి డెబ్భై శాతం వరకు కూడా వెళ్తుంది సో మనము కావాలనుకొని మనం జాప్యం వల్ల ప్రకృతి సిద్ధమైన హీరింగ్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోతున్నాము దాన్ని కోల్పోవడం వల్ల ఎప్పుడు హీరింగ్ ఎయిడ్ కూడా మనకి హీరింగ్ ఎయిడ్ అనేది ప్రత్యేక అంటే పోయిన హీరింగ్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు డిజైన్ చేస్తున్నాం కానీ మనకేదైతే ప్రకృతి సిద్ధంగా ఉన్న హీరింగ్ ఏదైతే ఉందో అది కోల్పోవడం వల్ల హీరింగ్ ఎయిడ్ ద్వారా ఎంతైతే లాభం చేకూరాలో ఆ లాభం కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది అంటే ఒక మోడరేట్ లాస్కి హీరింగ్ ఎయిడ్ ఎంత అయితే బాగా పనిచేస్తుందో సివియర్ లాస్కి కాస్త తక్కువ పనిచేస్తుంది అదే కాకుండా ఒక ప్రొఫౌండ్ లాస్ ఉందనుకోండి వాళ్ళకి ఇంకా కొద్దిగా అన్ని అన్ని రకాల హీరింగ్ లాస్ కూడా హీరింగ్ ఎయిడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కానీ ఎంత తొందరగా హీరింగ్ ఎయిడ్ పెట్టి మీ ప్రాబ్లమ్ని పెంచుకోకుండా ఉంటేనే అదే దానికి మీ చెవి ఏదైతే చెవి తలుగా ప్రాబ్లం ఉందో దానికి తగ్గ పరిష్కారం అలాగే కాకుండా అందరికీ చెవి అనేది ఓన్లీ వినబడ్డానికే అనుకుంటుంటారు అది కాకుండా చెవి అనేది మనకి బ్యాలెన్సింగ్ ఆర్గన్ అని కూడా తెలుసుకోవాలి అంటే చాలామందికి వట్టెగో వస్తూ ఉంటుంది అంటే వట్టెగో కూడా మీరు ఆడియోలజిస్ట్ని సంప్రదించగలిగితే ఆ వర్టైగోకి చెవి వచ్చే కారణం అంటే చెవి వల్ల ఏమైనా కారణం ఉందా లేదు అంటే సర్వైకల్ స్పాండిలైసిస్ అటువంటి దాని మీద ఏమైనా కళ్ళు తిరిగే అవుతుందా కళ్ళు తిరగడం అవుతుందా లేకపోతే చెవి ద్వారా కళ్ళు తిరగడం అవుతుందా అంటే వర్టైగో వర్టైగోకి గిడ్డినెస్ కూడా అంటు అంటాము అంటే ఫస్ట్ మనం తేడా తెలుసుకోవాలి గిడ్డినెస్ వేరేలాగా ఉంటుంది డిజినెస్ వేరేలాగా ఉంటుంది డిజినెస్ అనేది అంటే ఒళ్ళు లాగా ఉంటుంది ఇదే వచ్చినప్పటికి వర్టెగో కానీ గిడ్డినెస్ మనకి కళ్ళు తిరుగుతున్నట్టు తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు డిజినెస్ అనేది ఎవరికైనా ఉంది అంటే మనం బీపీ సమస్య ఏమైనా ఉందా బీపీ ఏమైనా తగ్గిందా లో బీపీ ఏమైనా ఉందా అనేది మనము చూసుకోవాల్సిన వస్తుంది అదే ఒకవేళ గిడ్డినెస్ ఉన్నా వర్టెగో ఉన్నా ఏమైనా సర్వైకల్ స్పాండిలైసిస్ ఏమైనా ఉందా లేదు అంటే ఇన్నర్ ఇయర్లు ఏమైనా ప్రాబ్లం ఉందా వెజిటబులైటిస్ ఏమైనా ఉందా వెజిటిబులర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరము ఉంటుంది సో ఈరోజు ఇన్ని రకాలుగా చెవి సమస్యలు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా అశ్రద్ధ చూపించకుండా ఏ చిన్న సమస్య అవని వెంటనే త్వర మీరు డాక్టర్ని కానీ సంప్రదించగలిగితే మీ సమస్యకి తగ్గ పరిష్కారం అనేది లభిస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ